గురువారం సాయంత్రం కడప జిల్లా జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలని పోలీసులు మళ్ళీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాత కేసులు ఏవి అరెస్ట్ చేయడానికి లేకపోవడంతో సిఐ దేవేంద్ర కుమార్తో ఫిర్యాదు చేయించి మరీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారనే ఆరోపణ ఉంది. బెయిల్ షరతుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టేందుకు వెళ్ళిన వారిని పోలీసులు ఉదయం నుంచి నిర్బంధించారనేది జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క వాదన, ఆయన యొక్క ఆరోపణ. సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషను, నకిలీ ఇన్సూరెన్సుల కేసుల్లో జిల్లా కోర్టు బెయిల్ అవ్వడంతో రీసెంట్గా మొన్న గురువారం నాడు సాయంత్రం పూట వారు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్వాగతం చెప్పేందుకు పెద్ద ఎత్తున అనుచరులు కడప జిల్లా జైలు వద్దకు చేరుకోవడం మనం చూసాం. అక్కడే వారి మీద లాఠీ ఛార్జీ కూడా జరిగింది. ఆ తర్వాత ర్యాలీగా తాడిపత్రి వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కారును సిఏ దేవేంద్ర కుమార్ అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికీ క్లియరెన్స్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. ఆ సమయంలో తమపై ఎన్ని కేసులు పెట్టినా తాము టీడీపీలోనే ఉంటామనే ప్రకటనలు కూడా చేశారు. అనంతపురం పోలీస్ స్టేషన్కి సంతకం పెట్టేందుకు వెళ్లే ముందు మీడియాకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అమరావతిని కొనసాగిస్తే వైకాపాలో చేరుతామని సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత అనంతపురం వెళ్లేసరికి అరెస్టుకి ప్రణాళిక సిద్ధమైపోయింది. అటు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇటు ఆయన కుమారుడు పోలీస్ స్టేషన్కి రాగానే తాడిపత్రిలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. పోలీసులతో రాజకీయ నాయకుల వాగ్వాదాలు సహజంగా జరుగుతుంటాయి. అయితే పోలీసులు కేసులు పెట్టే సందర్భాలు పెద్దగా కనిపించవు. కానీ ఇక్కడ మాత్రం సిఐ నేరుగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది. తమ కోసం పాటుపడినటువంటి టీడీపీ లీడర్లని తన మీద ఉన్నటువంటి కోపంతో అరెస్ట్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు వెళ్ళి జరిగిన పరిస్థితి గురించి సమీక్షించడం కోసం తాడిపత్రి లేదా కడప వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ ఎప్పుడూ కూడా పార్టీని నమ్ముకున్న వారి కోసం నిలబడుతుందని చంద్రబాబు చెప్తున్నారు.